Hi friends, ఎలా ఉన్నారు? Welcome back to our channel. ఈ రోజు వీడియోలోని pregnant ladies అసలు చేయకూడని పనులు ఏంటి అనేది ఈ వీడియోలోని క్లియర్ గా చెప్పబోతున్నానండి. ఆల్రెడీ నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఎటువంటి పనులు చేయకూడదు అనే వీడియో పోస్ట్ చేసి ఉన్నాను కదా. సో ఆ వీడియో ఫస్ట్ పార్ట్ అన్నమాట. అందులో నేను మొత్తం చెప్పలేదు, కొన్ని మాత్రమే చెప్పాను. సో ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. ఈ వీడియోలోని మొత్తం అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎటువంటి పనులు చేయకూడదు అనేది ఇందులో క్లారిటీగా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. కాబట్టి ఈ వీడియో అయితే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ఏ చిన్న విషయం కూడా స్కిప్ చేయకుండా అయితే చూడటానికి ట్రై చేయండి. స్కిప్ చేశారు అంటే మీరే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారు. కాబట్టి ఏ చిన్న విషయం కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసేయండి. ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడని పనుల్లో ముఖ్యమైనది యూరిన్ ఆపుకుంటారు చాలా మంది. అంటే ప్రెగ్నెన్సీలోని ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎక్కువగా ఉంటుంది, మాటి మాటికి యూరిన్ వచ్చేస్తూ ఉంటుంది. వాటర్ ఎక్కువగా తాగుతారు, తాగినా తాగకపోయినా కూడా బేబీ పెరిగే కొద్దీ యూరిన్ అనేది మాటి మాటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఏంటి అంటే కొంతమంది చిరాకు పడి వెళ్లకుండా అలానే ఉండిపోతారు. కానీ ఇలా యూరిన్ ఆపుకోవడం వలన ప్రెజర్ అంతా బ్లాడర్ పైన పడి బేబీకి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే తల్లికి చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా అస్సలు చేయకూడదు. అలాగే కొన్ని సందర్భాల్లోని యూరిన్ ఆపుకోలేని పరిస్థితి కూడా వచ్చి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా నవ్వినప్పుడు కూడా లీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అస్సలు యూరిన్ని ఆపుకోకూడదు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ట్రావెలింగ్ అన్నమాట. అంటే ట్రావెల్ చేస్తూ ఉంటారు చాలా మంది ప్రెగ్నెన్సీలోని. అందరికీ అంటే వాళ్ళు హెల్దీగా ఉన్నారు అంటే పర్వాలేదు, కొన్ని కేసెస్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే వెళ్ళకూడదు. కానీ ట్రావెలింగ్ చేయడం కూడా అంత మంచిది కాదు. ఫస్ట్ 3 మంత్స్, లాస్ట్ 2 మంత్స్ ట్రావెలింగ్ చేయకపోవడం మంచిదండి. ఎందుకంటే ఫస్ట్ 3 మంత్స్ బేబీస్ అప్పుడే కన్సీవ్ అయ్యి ఉంటుంది కదా, మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సెకండ్ 2 మంత్స్ ఏంటి అంటే డెలివరీకి దగ్గరలో ఉంటారు కదా, అంటే నెలలు నిండక ముందే పిల్లలు పుట్టేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 3 మంత్స్, తర్వాత 2 మంత్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఏదో అత్యవసరం అయితే అప్పుడు కూడా మీరు సేఫ్గా ఉండేది ఎంచుకోండి. అంటే ఆటో కానీ లేకపోతే బైక్ మీద కానీ కుదుపులు ఎక్కువగా ఉంటాయి, బేబీకి హార్మ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఏదైనా సేఫ్గా కార్ అటువంటిది ఉండేలాగా చూసుకోండి. అది కూడా అత్యవసరం అయితే మాత్రమే వెళ్ళండి. అంతేకాని లేదు మామూలుగా షికారు చేయాలి అంటే ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. పాయింట్ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా సినిమాల్లో కూడా చూసే ఉంటారు, బరువులు ఎత్తకపోవడం. అంటే బరువులు ఎక్కువగా ఎత్తకుండా ఉండటానికి ట్రై చేయండి. బరువులు ఎక్కువగా ఎత్తడం వలన ప్రెగ్నెన్సీలోని మొదటి 3 నెలల్లో మిస్క్యారేజెస్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే గర్భిణీకి మాయ సంబంధిత సమస్యలు అంటే మాయ కిందికి ఉండటం అటువంటివి ఉంటే బేబీస్ తొందరగా అంటే నెలలు నిండక ముందే పుట్టేయడం వంటి సమస్యలు ఎన్నో వస్తాయి. కాబట్టి బరువులు ఎత్తకుండా ఉండటానికి ట్రై చేయండి. నెక్స్ట్ బేబీకి డైరెక్ట్గా ఏమీ దెబ్బలు తగలకుండా చూసుకోవాలన్నమాట. అంటే సడన్గా నడిచేస్తూ ఉంటారు, గోడ ఉంటుందో ఏముంటుందో, ఎదురుగా మనుషులు ఉంటారో, కొంతమంది చూసుకోరు బయటకు వెళ్ళినప్పుడు. సో పొట్టకి డైరెక్ట్గా ఏమీ తగలకుండా చూసుకోండి, డైరెక్ట్గా హామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పొట్టకి డైరెక్ట్గా ఏమీ దెబ్బలు అయితే తగలకుండా చూసి టైట్ క్లోత్స్ అస్సలు వేసుకోకూడదు. అంటే టైట్గా ఉండే బట్టలు వేసుకోవటం వల్ల బేబీ పెరుగుతూ ఉంటుంది కదా, సో బేబీ పైన ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి టైట్గా ఉండే బట్టలు అనేవి అస్సలు వేసుకోకూడదు. అలాగే ఎత్తు చెప్పులు కూడా వేసుకోకూడదండి. చాలా మంది పొట్టిగా ఉండడం వల్ల హీల్స్ వేసుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. హీల్స్ వేసుకోవటం వల్ల ప్రెజర్ అంతా బ్యాక్ పైన పడి బ్యాక్ పైన వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా హీల్స్ కూడా వేసుకోకుండా ఉండటానికి ట్రై చేయండి. నెక్స్ట్ కొంతమంది చలికాలం కదా, వేడి నీళ్లు బాగా ఎక్కువగా హాట్ వాటర్ చేసుకుంటూ ఉంటారండి. మామూలుగా వాళ్ళే చేసుకోకూడదు హాట్ వాటర్ అనేది. కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా వేడి నీళ్లు అస్సలు చేసుకోకూడదు. ఎందుకు అంటే ఆ వేడి బాగా ఎక్కువగా ఉంది అంటే బిడ్డకి ఎదుగుదల లోపాలు అంటే వాళ్ళు లోపాలతో పుట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి 20 నిమిషాలకు మించి మీరు ఎక్కువ వేడి నీళ్ళతో చేస్తే మీ బేబీకి పుట్టుకతో లోపాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమంది గ్రహణం మురి ఇటువంటివి కూడా ఉంటాయి కదా, సో అటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా హాట్ వాటర్ కాకుండా గోరువెచ్చని నీళ్లు, అంటే మనకి మరీ ఎక్కువగా హాట్ వాటర్ కాకుండా మరీ చల్లగా కాకుండా గోరువెచ్చని నీటితో 20 నిమిషాలు అంతే, అంతకు మించి ఎక్కువగా స్నానం అయితే చేయకండి. 20 నిమిషాల్లో స్నానం అయితే పూర్తి చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ హాట్ వాటర్తో చేస్తే బేబీకి పుట్టుకతో లోపాలు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాయిసెస్ అవాయిడ్ చేయండి. అంటే
పెద్ద పెద్ద సౌండ్లు, కొన్ని కొన్ని పెళ్లిళ్ళు ఆటల్లో ఫంక్షన్స్ లో ఎక్కువగా పెద్ద పెద్ద సౌండ్స్ ఉంటాయి, సాంగ్స్ పెట్టేస్తుంటారు, వాటి పక్కన వెళ్ళి మీరు నించున్నారు అంటే మీ బేబీ లోన జడుచుకుంటుంది, అంటే భయపడుతుంది ఖచ్చితంగా. సో మీరు కూడా గట్టి గట్టిగా అరవకుండా అటువంటి పెద్ద పెద్ద సౌండ్ లో కాకుండా ప్రశాంతంగా కొంచెం కొంచెంగా ఉండే సౌండ్స్ లోని మీరు ప్రశాంతంగా ఎక్కడ ఉంటారో ఆ చోట ఉండటానికి ఎక్కువగా ట్రై చేయండి. ఎక్కువగా సౌండ్స్ ఉన్న చోట అస్సలు ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి మందులు అస్సలు వేసుకోకూడదు. అంటే నడుము నొప్పనో తలనొప్పనో లేకపోతే కడుపులో నొప్పి వస్తుందనో మనం వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కొని అస్సలు వేసుకోకూడదు. దీని వలన తల్లికి బిడ్డకి ఇద్దరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే మందుల్ని వాడాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒకే చోట అలా కూర్చోవడం లేదా ఒకే చోట ఎక్కువసేపు గంట కంటే ఎక్కువసేపు నించోవడం లేదా కూర్చోవడం అస్సలు చేయకూడదు. దీని వలన టమ్మీ పైన ప్రెజర్ అంతా పడిపోతుంది, అంటే కడుపులో బిడ్డ పైన ప్రెజర్ అంతా పడుతుంది. అలాగే బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి కూర్చోవడం కూడా చాలా కంఫర్టబుల్గా మాత్రమే కూర్చోవాలి, అంటే వెనక్కి వాలి కూర్చోవాలి. ఏదో ఒక సైడ్కి వంగి లేకపోతే సడన్గా ముందుకి వంగి కూర్చోవడం ఇటువంటివి కూడా చేయకూడదు. చూసారు కదండి, గర్భిణీ స్త్రీ అస్సలు చేయకూడని పనులు. ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ లో నేను ఇంకా క్లియర్ గా ఇంకా కొన్ని పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే దాని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. సో ఈ పనులు అయితే మీరు చేయకుండా ఉంటే సరిపోతుందండి. ప్రెగ్నెన్సీలోని ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకు చేయకూడదో కూడా నేను క్లియర్ గా వివరించాను కదా. సో మీ బేబీ హెల్తీగా ఉండాలి అంటే మీరు కొన్ని కొన్ని ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఏం ఫుడ్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు వీడియో అయితే ఇదే. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటున్నానండి. సో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. మీలో ఎవరైనా సరే, అంటే మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నెక్స్ట్ నేను చేసే యూస్ఫుల్ ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్లో మీరు మిస్ అవ్వకుండా వచ్చేయాలి అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన చిన్న బెల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ప్రెస్ చేసుకున్నారంటే నేను ఏ యూస్ఫుల్ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ వరకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో తప్పకుండా నేను వచ్చేస్తాను. అప్పటి వరకు